నల్పామరాది ఆయిల్ ఆర్ నల్పామరాది తైలం ఎన్నో వన మూలికలతో తయారు చేయబడిన ఒక అద్భుతమైన ఫేషియల్ ఆయిల్. ఇందులో హరిద్ర, త్రిఫల, మంజుష్ఠ, ఎర్రచందనం, కస్తూరి పసుపు, వట్టి వేరు, జువ్వి, ఇంకా నువ్వుల నూనె ఇలాంటి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. నల్పామరాది తైలంలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ప్యూరిటిక్, అంటే మన స్కిన్ మీద అలర్జీ ఉంటుంది కదా అది తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో ఇది మన స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది. అండ్ ఇది తయారు చేసే కాంపోజిషన్ ఏదైతే ఉందో అందులో అన్ని చలువ చేసే పదార్థాలే వాడారు. సో మన స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్ అయినా, ఇరిటేషన్ అయినా, తర్వాత అలర్జీస్ అయినా కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఇది సన్ ట్యాన్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక ఫేషియల్ హెయిర్ ఇష్యూస్ తో బాధపడుతుంటే ఇది రెగ్యులర్ గా వాడటం వల్ల ఫేషియల్ హెయిర్ లైట్ అవుతుంది. ఇందులో ఉన్న కస్తూరి పసుపు ఉసిరి వల్ల మొహం మీద ఉన్న మార్క్స్, స్కార్స్ అన్ని తగ్గుతాయి. అండ్ యాక్నీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. వెట్టి వేరులో ఉన్న గుణాలు స్కిన్ సర్ఫేస్ స్ట్రెంగ్త్ చేస్తాయి. అండ్ మంజుష్ట స్కిన్ ని సాఫ్ట్ గా చేసి లూమినస్ గా తయారు చేస్తుంది. ఈ ఆయిల్ ఫేస్ కి మాత్రమే కాదు, ఇది బాడీ మసాజ్ ఆయిల్ గా కూడా వాడుకోవచ్చు. దీంతో గనుక మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది అండ్ మసిల్స్ గట్టి పడతాయి. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, స్కిన్ ని చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక ఫేషియల్ ఆయిల్ ఆర్ మసాజ్ కి యూజ్ చేసుకునే ఆయిల్ అనుకుంటే కనుక అది మన తప్పు. నల్పామరాది ఆయిల్ అలర్జీ వల్ల వచ్చే దద్దుర్లను తగ్గించి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. అండ్ స్టబన్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఇది డెర్మాటైటిస్, ఎక్జీమా, రింగ్ వార్మ్ అండ్ బాడీ మీద వచ్చే బాయిల్స్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. చూసారా, ఒకటి ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ ఎన్ని ఇయర్స్ ఇస్తాం. నల్పామరాది ఆయిల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు దాకా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అది నా స్కిన్ మీద, నా స్కిన్ టెక్స్చర్ మీద ఎలా పక్కైందో చెప్తాను. నా స్కిన్ కేర్ రొటీన్ లో ఫస్ట్ స్టెప్ ఆయిల్ క్లెన్సింగ్. నేను కొరియన్ స్కిన్ కేర్ అండ్ ఇండియన్ స్కిన్ కేర్ మిక్స్ చేసి వాడతాను. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఆయిల్ క్లెన్సింగ్. మామూలుగా అయితే ఆయిల్ క్లెన్సింగ్ అనేది మేకప్ రిమూవల్ కి వాడతారు. నేను మేకప్ వేసుకోను కానీ ఆయిల్ క్లెన్సింగ్ తో స్టార్ట్ చేస్తాను. ఒక 3-4 డ్రాప్స్ చేతిలోకి తీసుకుని రబ్ చేసి మొహం మీద ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకుంటాను. మీరు ఈ ఆయిల్ చేతిలోకి తీసుకునేటప్పుడు జాగ్రత్త, ఇది బట్టల మీద పడితే అస్సలు పోదు. అండ్ మీకు గనక ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఆర్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఉంటే జాగ్రత్త, ఇది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ దీనిలో ఉన్న యెల్లోయిష్ టింట్ వల్ల నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్లో బ్లడ్ బాగా సర్క్యులేట్ అయ్యి స్కిన్కి మంచి గ్లో తెస్తుంది. నేను 2 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నాను అండ్ ఐ స్వేర్ బై దిస్ ప్రోడక్ట్. 2 ఇయర్స్ బ్యాక్ నేను అసలు స్కిన్ కేర్ తీసుకునేదాన్నే కాదు, జస్ట్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ వాడేదాన్ని. ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మాత్రం సన్ ట్యాన్ బాగా కంట్రోల్ అయింది. అండ్ నాకు హార్మోనల్ యాక్నీ కూడా ఉండేది. ఆఫ్ కోర్స్ అది నా డైట్ చేంజెస్ అండ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గింది, కానీ యాక్నీ మార్క్స్ బాగా ఉండేవి. అండ్ ఈ ఆయిల్ వాడిన తర్వాత నేనైతే విజిబుల్ డిఫరెన్స్ బాగా చూశాను. అండ్ దీని స్మెల్ అయితే నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే నేను చాలా వరకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది సమ్మర్లో అయితే నాకు చాలా బాగా పనిచేసింది. మసాజ్ చేసుకున్నాక నేను ఒక వెట్ టిష్యూతో మొహాన్ని నీట్గా తొడి చేసుకుని మైల్డ్ క్లెన్జర్తో మొహం కడిగేసుకుంటాను.
సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది నా ఫేస్, హై పాయింట్స్ దగ్గర గ్లో చూసారా అలా ఉంటుందన్నమాట. అండ్ చాలా ఇన్స్టెంట్ గ్లో అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకా నా మిగతా స్టెప్స్ ఫాలో అవుతాను, లైక్ టోనర్, ఎసెన్స్, సీరమ్, నైట్ క్రీమ్, ఐ క్రీమ్ అండ్ లిప్ బామ్. సో అలా నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫినిష్ అవుతుంది. మీకు కనుక హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఆయిల్ పర్చేస్ చేయండి అండ్ మీ స్కిన్ కేర్ రొటీన్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. నేను ఇది వైద్యరత్నం ఔషధశాలలో తీసుకున్నాను. మీరు ఎనీ కోటకుల ఆయుర్వేదశాల ఆర్ ఎనీ ఆయుర్వేదిక్ ఫార్మసీలో మీకు ఇది ఈజీగా దొరికిపోతుంది. అండ్ ఇది ఇందులో వాడే కాంపోజిషన్ చాలా మంచిది అండ్ ఇది ఆయుర్వేదిక్ ఆయిల్ కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మీకు విజిబుల్ రిజల్ట్స్ కావాలంటే మినిమం 2 వీక్స్ వాడండి. ఇన్స్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేయదు. అండ్ ఒకవేళ మీది కనుక ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ ఆర్ మీకు వాడిన 2 వీక్స్ తర్వాత కూడా స్కిన్ మీద ఏమైనా ర్యాషెస్ అలాంటివి వస్తే వాడటం మానేయండి. ఇప్పటిదాకా నాకు తెలిసి అలాంటి కేసెస్ నేను వినలేదు. అండ్ నేను సజెస్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ దే థ్యాంక్ మీ ఎవ్రీ డే ఫర్ సజెస్టింగ్ దిస్ ఆయిల్. So that's it for today. Like I always say, keep your body and mind healthy and happy and let your skin glow from within. And always remember to use only natural products. So ivaltiki inte sangathulu, inko video tho malli mee munduku vastanu. Till then, you know what to do. You know, right? You know, or you want me to tell you again? Chalo, let me tell you again. Stay healthy, stay happy, and keep smiling because the world needs a lot of happy people like. Until next time, this is Mokshita Srinathan signing off. I love you all. Take care. Bye-bye.